హలో అండి, ఆషాఢంలో ఆదివారం గోరింటాక్ పెట్టుకోవాలి అంటారుగా, అసలు గోరింటాక్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఏంటి అసలు గోరింటాక్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇదిగో మా సుభద్ర గారు చెప్తారు, వినండి. ఆషాఢ మాసంలో గోరింటాక్ విశిష్టత గురించి చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ మేము కూడాను గోరింటాకు మనకు ఆనవాయితీగా వస్తుంది కదా, ప్రతి ఆషాఢ మాసంలో పెట్టుకోవడం అది ఆచరిస్తున్నాం. అయితే గోరింటాకు అనేది ఎలా పుట్టింది ఏంటి అనేది ఏంటంటే దానికి ఒక చిన్న కథ ఉన్నది. గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు, అంటే గౌరీదేవి ఇంట ఆకు. అంటే అది ఎలాగ వచ్చిందంటే, ఒకసారి గౌరీదేవి అంటే పార్వతీదేవి, ఒకసారి చెలికత్తెలతోని తోటలోని అలాగా ఆడుతూ ఉంటేను రజస్సులు అవుతుంది. రజస్సులు అయినప్పుడు చిన్న రక్తం చుక్క కింద పడుతుంది, అది నీటితో కలిసి ఒక చిన్న మొక్కగా తయారవుతుంది. తయారవుతే ఈ చెలికత్తెలందరూ కూడాను ఇంటికి వెళ్ళి ఆ పర్వతరాజుతోని ఏమండి మీ అమ్మాయికి ఇలా ఇలా జరిగింది చేసింది అని చెప్పి ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్తారు. అంటే పర్వతరాజు వస్తారు, వచ్చేసరికి ఆ చెట్టు కూడా ఇంకా కొంచెం పెద్దదవుతుంది అన్నమాట. పెద్దదవుతుంటేను తను అంటుంది, అయితే నేను నాకున్న ప్రాధాన్యత ఏంటి, నేను గౌరీదేవి రుద్రాంశని నాకున్న ప్రాధాన్యత ఏంటి అని అడుగుతుంది. అయితే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఆ గౌరీదేవి చిన్నది కదా, చిలిపితనంతోని ఆ ఆకేమో చిన్న పిసర్ తుంచుతుంది. తుంచితే తన చెయ్యి వేరు కొంచెం ఎర్రగా అయిపోతుంది. ఎర్రగా అయిపోయేసరికి పర్వతరాజు చాలా గాబరా పడిపోయి, అమ్మో ఏటైందమ్మా అంటే, నాన్న నాకేంటి అవ్వలేదు, నొప్పి లేదు, బాధ లేదు, ఏమీ లేదు, కానీ మంచి ఇది మాత్రం మంచి రంగు వచ్చింది, చాలా బాగుంది, ఈ రంగు నాకు చాలా నచ్చింది అంటదన్నమాట. అంటే ఆహా అలాగా అంటాడనమాట. అంటేను ఈ తిని అడుగుతుంది కదా, నా ప్రాధాన్యత ఏటైనా చెట్టు అడుగుతుంది కదా, అయితే ప్రతి వాళ్ళు కూడాను ఈ గోరింటాకు పెట్టుకుంటారు, స్త్రీలందరూ కూడాను, అది సౌభాగ్యానికి చిహ్నంగా కూడా ఉంటుంది అని చెప్తారన్నమాట. అవి అరచేతిలోని గర్భాశయం వరకు ఉన్న ప్రధాన నాడుల ద్వారా రక్తం ప్రసరణ జరుగుతుంది. అందుచేత మనం గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. అయితే తను సంవత్సరంలో ఒకసారి అమ్మగారింటికి వెళ్తుంది, అంటే గౌరీదేవి ఇంటికి, ప్రతి ఆషాఢ మాసంలో. అయితే ఆ ఆషాఢ మాసంలో మాత్రం నన్ను ఎవరు మీరు మర్చిపోకూడదు, తప్పనిసరిగా మీరు అందరూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంటుంది. అదన్నమాట అనాదిగా మనకు వస్తున్న ఆచారం ప్రకారం మనం కూడా నిర్వహిస్తున్నాము. అది గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఎంచక్క వండిన ఎర్రాని చుక్క, చిట్టి పేరంటాలకి శ్రీరామ రక్ష. కన్నే పేరంటాలకి కలకాలం రక్ష. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మేము గోరింటాకు పెట్టుకోవడానికి ఇలాగా అందరికీ సరిపోయేలాగా సర్ది పెట్టేసుకున్నాము. మా వసంత గారు వాళ్ళ మదర్ ఇంట్లో బాగా చెట్టు ఉందని చెప్పేసి ఎక్కువగా ఆ కోసి తీసుకొచ్చారు. సో మొత్తం మా అపార్ట్మెంట్లో చాలామందికి ఇది డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. మేము అప్పటికి వీలుగా ఉన్న వాళ్ళం కొంతమందిని కూర్చొని ఇలాగా సడన్గా అనుకొని ఇట్లా పెట్టేసుకున్నాము. సో అందరం బోల్డ్ కబుర్లు చెప్పుకుంటా ఇలాగ గోరింటాకు పండుగను అయితే చేసేసుకున్నామండి. ఆషాఢం అనేప్పటికీ ఆడవాళ్ళు ఇదొక ప్రత్యేకంగా ఫీల్ అయ్యి ఆషాఢంలో కంపల్సరిగా గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడైతే ఈజీగా అయిపోతుందని కోన్స్ యూజ్ చేస్తున్నారు, కానీ కోన్స్లో అంత కెమికల్ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండటానికి పెడతారు కనుక అంత మంచిదైతే కాదు. బట్ స్టిల్ ఎప్పుడైనా అవైలబుల్ లేనప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఈ గోరింటాకి ఇలాగా డైరెక్ట్గా ఆకు నుంచి పెట్టుకోవటం మాత్రం మనకి హెల్దీగా చాలా మంచిదండి. యాక్చువల్గా ఇప్పుడు సుభద్ర గారు అయితే మనకి అసలు గోరింటాకు దాని విశిష్టత చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఈ స్టోరీ వినేంత వరకు అసలు పురాణంలో ఆ స్టోరీ ఉన్నట్టు తెలియనే తెలియదండి. బట్ సైంటిఫిక్గా కూడా దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి, గోరింటాకు ఈ టైంలో ఎందుకు పెట్టుకోవాలి అని. జనరల్గా వెదర్ అయితే చేంజ్ అవుతుంది కదా సమ్మర్ నుంచి, ఇది రైనీ సీజన్లోకి వస్తున్నప్పుడు
కొంత బ్యాక్టీరియా అది డెవలప్ అవుతుంది. సో ఆ దానికి వైరస్లు అది రాకుండా ఉండటానికి ఏ పనైనా కూడా మనం చేతితోనే చేస్తాము, మన చేతి ద్వారాగానే ఫుడ్ నోట్లోకి వెళ్తుంది కనుక. సో దీనికి గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తారు. ఈవెన్ కాళ్ళకు కూడా, కాళ్ళ గోరుకి కానీ అలాగే పాదాలకు కూడా పెట్టుకుంటే చాలా మంచిది, చలవ చేస్తుంది అని కూడా చెప్తారు. ఇప్పుడు అయితే అందరూ లేడీస్ పెట్టుకుంటున్నారు, కానీ పూర్వకాలంలో ఈవెన్ మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళని కూడా చూసేవాళ్ళు అండి, మనంత ఎక్కువగా పెట్టుకోరు, అంటే మనం అలంకరణగా పెట్టుకుంటాం, వాళ్ళైతే ఒక వేలికి మధ్యలో చందమామ అట్లా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకైతే ఈ ట్రెడిషన్స్ ఏమీ తెలియదండి. పార్లర్కి వెళ్ళటం, ఏదో మ్యారేజెసో లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు గోరింటాకు పెట్టుకోవటం అని అనుకుంటారే, కానీ అసలు గోరింటాకు యూజ్ ఏంటా అనేది ఎవరికీ తెలీదు. సో ఇలా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకొని చక్కగా చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. చాలా కామెడీగా ఎవరెవరు ఎలా పెట్టుకున్నారు, ఒకళ్ళు పెద్ద పెద్ద ఉడియాలు వేశారని, ఒకళ్ళు అట్లు వేశారని, ఒకళ్ళు వాళ్ళ ఆయన పేరు రాసుకున్నారని, ఇలా రకరకాలుగా కామెంట్స్ చేసుకొని కామెడీలు చేస్తూ గోరింటాకు అయితే పెట్టేసుకొని చాలా చాలా ముచ్చట్లో చెప్పేస్తున్నామండి. అసలు ఒకళ్ళకొకళ్ళు దగ్గర అవ్వాలి అంటే ఇలాంటి అకేషన్స్ అందరూ కలిపి చేస్తే బాగుంటుంది కదా. అరే మధ్యలో ఇదేంటి, ఎండిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఆషాఢంలో మునగాకు కూడా తినటం చాలా మంచిదంటండి. గోరింటాకు పెట్టేసుకున్నాక మా రేణుక గారు, అరే మాకు మునగాకు ఫ్రై చేశాను మీరు కూడా తినండి అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. సో అందరం షేర్ చేసుకొని మునగాకు కూడా తిన్నాము. అసలు మునగాకులో సి వైటమిన్ ఉంటుంది, అసలు నిజంగా బీపీ కానీ షుగర్ కానీ తగ్గించాలి అంటే క్రమంగా మన రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకుంటే మాత్రం హెల్త్కి చాలా మంచిదండి. అందులోనూ ఆషాఢంలో తింటే ఇంకా మంచిదంట. చెప్పాను కదా వెదర్ చేంజెస్ అవుతూ ఉంటాయని, ఈ వెదర్ చేంజెస్లో ఇలాంటివి చేస్తే బాగుంటుంది. నేను పక్కన అందరికీ స్నాక్స్ ఏం పెట్టాలా అని చెప్పేసి మా ఊరి నుంచి తీసుకొచ్చిన పనసపళ్ళు అవి కూడా పెట్టానండి. సో కూర్చొని ఇలా కబుర్లు చెప్పేసి మా ఆషాఢ మాసం పండగ అయితే క్లోజ్ చేసేసాము. మీరు కూడా మీరు ఆషాఢంలో మీ ఫ్రెండ్స్తో మీరు ఎలా చేశారు అనేది నాకు ట్యాగ్లో చెప్పండి. నెక్స్ట్ టైం ఇంకొంచెం వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము. నచ్చిందా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా గోరింటాకుతో మీకున్న అనుభవం ఏంటో అనేది మాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఇలాంటి అకేషన్స్ మన ఫ్రెండ్స్తో మనం సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోండి, ఆషాఢాన్ని బాగా ఎంజాయ్ చేయండి. ఓకే, నా నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు బాయ్.